రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేస్తున్న అమూల్ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయన్న ధూళిపాల నరేంద్ర వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఈసీద్రి అప్పలరాజు. అమూల్ అనేది ప్రైవేట్ సంస్థ కాదు అన్న మంత్రి అప్పలరాజు, అది సహకార సంస్థ అన్నారు. దమ్ముంటే సంగం హెరిటేజ్ డైరీలను కోఆపరేటివ్ సంస్థలుగా మార్చాలి అనే సవాల్ విసిరారు. అవాస్తవాలు అసత్యాలు నోటికి అలవోకగా చెప్పేస్తాడు. అమూల్ వచ్చింది 77 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు అమూల్ 77 రూపాయలు? అమూల్ యొక్క ధర కేజీ ఫ్యాట్కి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రారంభించినప్పుడు 650 రూపాయలు ఉంది. సహకారంలో ఉన్న డైరీలన్నీ 700 710 చేస్తే ఇవాళకి అమూల్ 650 ని 680 రూపాయలు చేయటం జరిగింది. ఇప్పటికీ సహకార డైరీలు, ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలు, కృష్ణ యూనియన్ తీసుకోండి, మమ్మల్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, దాదాపు 700 నుంచి 710 రూపాయలు ధర కేజీ వెన్న ఫ్యాట్కి ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. అమూల్ వచ్చింది 77 రూపాయలు. ఎవరికి ఇచ్చారు 77 రూపాయలు? ఎలా ఇస్తారు? వాళ్ళ ధరే 685 అయితే 77 రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? సంగం డైరీ ఎండీ కదా మీరు, ఆ ఆస్తులు ఎవరివి? నీకెవరు సంపాదించి పెట్టారు? మావి, ప్రభుత్వానివి, ప్రజలవి. సంగం డైరీ అన్నటువంటిది ప్రభుత్వాధీనంలో ఉండాల్సినటువంటి ఒక సహకార సంస్థ. చాలా ఉద్దేశపూర్వకంగా ఈ ధూళిపాల నరేంద్ర చౌదరి అన్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారు కలిసి దాన్ని మ్యాక్స్ యాక్ట్లోకి మార్చి ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చి ఇప్పుడేమో కోర్టుల్లో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి మా గురించి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు, మీకు అర్హత లేదు. ప్రభుత్వ ఆస్తుల్ని దొడ్డిదారిన, దొంగతనంగా, మోసపూరితంగా కాజేసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు కానీ మీ నాయకుడు చంద్రబాబు కానీ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.